ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఆహారం కొరతతో పాలస్తీనా పౌరులు అల్లాడుతున్నారు. ఆకలి నుంచి తప్పించుకోవడానికి గతంలో పశువులకు పెట్టిన దానానే తాము ఆహారంగా స్వీకరించాల్సిన దుస్థితి గాజావాసులకు తలెత్తింది. ఒకవైపు ఆహార కొరత, మరోవైపు ఆకాశానంటిన ధరల కారణంగా గాజావాసులకు పిండి దొరకటమే గగనంగా మారింది. గాజావాసుల్లో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. చాలా మందికి రోజుల తరబడి ఆహారం దొరకటం లేదు. గోధుమలను పిండిగా ఆడించడానికి మిల్లులకు చాలా తక్కువ మంది వస్తున్నారని మిల్లు యజమానులు వాపోతున్నారు. చాలా మంది గతంలో పశువులకు ఆహారంగా పెట్టే వాటినే తీసుకొస్తున్నారని తెలిపారు. వాటినే వారు ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు. కొన్నిసార్లు ఇసుకతో కూడిన ఆహారాన్నే తినాల్సి వస్తోందన్నారు. గాజాలకు వస్తున్న సహాయ సామాగ్రి బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఆహార నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. యుద్ధం మొదలు కాకముందు కిలో పిండి 8 షెకుళ్ళు అంటే 181 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా 25 షెకేళ్లు అంటే 570 రూపాయలకు చేరింది. ఆహారం సరఫరా క్లిష్టమైన స్థాయికి క్షీణించటం వల్ల గాజా స్ట్రిప్ కరువు అంచున కొట్టుమిట్టాడుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి తర్వాత యుద్ధం మొదలవగా ఇప్పటి వరకు గాజాలో 28176 మంది ప్రాణాలు కోల్పోయారు. 67 మందికి పైగా గాయపడ్డారు.